హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అనమాట, అదిరిపోయి శుభార్త రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అయితే వేయనున్నారు మరో పథకం ద్వారా. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది రైతులకు సంబంధించి. అందులో భాగంగా ఇటీవలే రైతు భరోసా ద్వారా అమౌంట్ కూడా వేశారు. అయితే మరో పథకానికి అయితే డేట్ ఫిక్స్ చేశారన్నమాట, రైతుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేయడానికి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. సో అందులోనే భాగంగా రైతులకు ఉచిత పంటల బీమా ఏదైతే ప్రతి ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేస్తుందో అదే పథకానికి సంబంధించి జూన్ పద్నాలుగో తారీఖున ఉచిత పంటల బీమా ఏదైతే ఉందో దాని డబ్బులు, అంటే పంటల బీమా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పంటల బీమా డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. సో అకాల వర్షాల కారణంగా లేంటి ఇతర కారణాల వల్ల పంటలు నష్టపోతున్నాయి కదా, అలా నష్టపోయిన రైతులందరికీ కూడా పంటల బీమా అయితే చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, నేరుగా వారి ఖాతాలో జమ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ జూన్ 14వ తారీఖున దానికి సంబంధించి గత సీజన్లో జరిగిన నష్టానికి సంబంధించి అమౌంట్ వారి రైతుల ఖాతాలో జమ చేయని ఉన్నారన్నమాట. సో 14వ తారీఖున అయితే పడతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఇలా ప్రతి స్కీమ్ కూడా మిస్ అవ్వకుండా మీకు ఇస్తూ ఉంటాను. వీడియోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.